ఏం పైసలు లేవు ఏం లేవు మా ఇప్పుడు కటింగ్ మంగళోల వెళ్ళినా అనుక మస్తు మంది ఇల్లాలని చేసుకుంటారు ఎవరన్నా అత్తే చేయాలే లేకుంటే ఇయ్యాలి కొట్టుకుంటూ సోలే కాదమ్మా కేసీఆర్ సార్ ఏం ఇస్తుండు బంగారు తెలంగాణ అంటాండు నువ్వు ఏం బంగారు తెలంగాణ ఓలకి ఇస్తుండేం సార్ మాకైతే తెలియదు ఇదంతా బంగారం కాదు ఇదంతా ఓలు తీసుకున్నారు ఉన్నోళ్ళకి ఇస్తుండు మాకు ఏం ఇయ్యలేడు రెక్కల మీద కష్టమే చేసుకున్నాడు బతుకుడు నీకు డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదు మాకు ఇయ్యలేదు డబుల్ బెడ్రూమ్ లేవు ఏం లేవు రైతు బంధు ఇస్తాండు రైతు బంధు మాకు లేవు సార్ మావాళ్ళు చంపొచ్చలేదు మాతో మామ మాకు జాగాలు భూమి లేవు లేవు భూములు లేవు జాగాలు లేవు ఏమి లేవు ఉన్నోళ్ళకి బిగాల కావద్దు ఉన్నోళ్ళకు వాళ్ళకి పైసలు వస్తున్నాయి అన్ని వస్తున్నాయి మరి లేని వాళ్ళకి ఇయ్యాలి కదా సార్ ఏడిస్తుండు మరి లేనోళ్ళకు లేనోళ్ళకి ఎవ్వి చెప్పు మరి మీకు ఇప్పుడు మీరు బీసీలే మీరు మంగళూరు అన్నావు కదా మీకు బీసీ బంధు ఇస్తాను కదా ఎవ్వి తెలియదు మాకు ఎవ్వి రాలేవు హుషారు ఉన్నోళ్ళకు వస్తాయి వాళ్ళకి హుషారు ఉన్నోళ్ళు తిరిగిన వాళ్ళకు లక్షలు వస్తాయి మా మొగలు గతగట్లు ఉన్నాయి మాకు ఎవ్వి రావు ఎగ్వే బిడిల్ చేసుకోవాలి బతకాలి కాదమ్మా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనుకో అందరు బతుకులు మారుతాయి మన బంగారు బతుకులు అయితే అన్నట్టు కేసీఆర్ మరి ఎవ్వి బంగారు బతుకులు ఉద్యోగం ఎవ్వి పిల్లలకు ఏదైనా ఇచ్చినా జాబులు వచ్చినాయి పిల్లలు చదివిరు మంగళవారం మేము కొనుక్కొని బతకబడితే కూలి చేసుకొని బతకబడితే అంతే మరి ఏం చేయమంటున్నావు ఇట్లుంది పరిస్థితి మరి ఇప్పుడు కేసీఆర్ సార్ ఇక్కడికి కామారెడ్డికి పోటీ చేస్తున్నాడు ఇక్కడికి ఇంకెందుకు కేసీఆర్ అద్దు ఎవరు వచ్చిన వాళ్ళు మంచిగా చేయండి ఎవరన్నా కానీ పిల్లల జీవితాల కొరకు జరం మంచిగా చేయండి ఇక వాళ్ళు బతికేట వాళ్ళకన్నా జరం మంచిగా చేస్తానని ఆలోచన మరి చేసుకోకుంటే మరి ఎట్లా ఇళ్ళ కడుపుకు ఇప్పుడు ఆకలి కాబట్టి తినాలనిపించబట్టి చదువుకున్న పిల్లలంతా తిరుగుతారు మొత్తం తిరుగుతూ చచ్చిపోవట్టి ఏం లేదని ఏమన్నా జాబులు ఉంటేనే పిల్లలు ఇస్తాం లేకుంటే ఇయ్యం అనవట్రి అంత రోడ్ల మీద తిరుగుతారు మరి ఏం చేయమంటాను ఉద్యోగాలు లేవు డిగ్రీ చదివితే గానీ వాళ్ళకు పిల్లని ఇవ్వమంటే ఎవరికే ఏం చదివింది పిల్లని ఇవ్వమని ఉండగలరు పాప నువ్వు ఈ బీడీలు చేసుకుంటా రూపాయి తిరుగు కేసీఆర్ దండం పెట్టుకుంటా 5000 ఇస్తాడు నీకు ఏం 5000 ఏం లేవు మా గవే బీడీలు పించిన 2000 కాదమ్మా ఇప్పుడు ఓటుకి ఇస్తాడు నీకు ఓటుకి ఇయ్యారు మాకు రావు సారు మాకు అప్పుడు ఉడికి ఇవ్వలేరు ఇప్పుడు ఉడికి ఇయ్యారు అప్పుడు ఉడుకు మాకు ఓలే రాలేవు ఇప్పుడు ఉడికి ఇయ్యారు ఓలో అవి మీద మీద వచ్చిన వాళ్ళు ఆలేదు వింటారు ఆలేదు అటే పోతారు ఇచ్చినావా అంటే ఇచ్చినావా అంటారు కాదమ్మా సరే ఇప్పుడు ఇప్పుడు ఇస్తాడు నీకు కేసీఆర్ ఇక ఫస్ట్ లేనికి ఇప్పుడు వస్తుందా ఇస్తాడు అయ్యా ఓటు అయ్యా ఈసారికి 10000 ఇచ్చినయ్యా 20000 ఇచ్చినయ్యా నిజం చెప్పా నిజం చెప్తున్నా నిజం చెప్తున్నా అయ్యా మా పిల్లలకి ఏదన్నా రాదు ఎందుకంటే మా పిల్లల జీవితాల కొరకు ఆశన పిల్లలు కూడక బతికిన వాళ్ళు కదా చదువుకున్నాం కదా కష్టపడి ఇప్పుడు ఆ నాయకులు ఏమి ఇవ్వలేదు అన్ని ఇచ్చిండ వాళ్ళు చెప్తారు ఏమో మరి వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు మాకు కేసీఆర్ రూపాయి ఇంకా ఎందలే అంతే అంతే రూపాయి మాకు ఎందలేదు సరే మరి ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నాయి ఇక్కడ మీ కామారెడ్డిలో కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది టిఆర్ఎస్ ఉన్నది బీఆర్ఎస్ ఏ పార్టీకి వెళ్తే మీ ఇలాంటి వాళ్ళ పేదోళ్ళ బతుకులు మారుతాయి అనుకుంటాను అది మీ చేతులలో ఉన్నది ఎవరు చేయాలి ఏం కథ అనే ఆలోచన మా చేతులు ఎందుకుంటాయి నువ్వే ఓటేసేది ఇక్కడ కామారెడ్డి ఓటు మాకు ఓళ్ళు మంచిగా మా పిల్లల గురించి ఎత్తంటే అలా ఓటేస్తాం ఎవరున్నారు మంచి నాయకుడు ఇక్కడ తెలుస్తుంది కదా ఎక్కువ పైసలు ఓటు కాదు పిల్లల గురించి భవిష్యత్ గురించి ఆలోచన చేసి ఏదన్నా వాళ్ళకు చెప్పి ఏదన్నా పెద్ద కంపెనీ పెట్టి చేపియాలి ఇప్పుడు ముందే మూడు పార్టీలుగా ఇక్కడ ఆ పార్టీలో ఏది మంచిగా అనిపిస్తుంది చెప్తారు కదా మీరే మొత్తానికి అయితే మంచి నాయకునికే ఓటేస్తాడు కేసీఆర్ అయితే నమ్మేది లేదు నమ్మేది లేదు వేరే వాళ్ళకైనా ఓటేసుడే ఎవరికైతే రైట్ ఓకే.